Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Hello, Pilalo. ఈ రోజు మీతో డివోషన్ షేర్ చేయడానికి సిఈఎఫ్ ఆఫ్ ఇండియా ఈస్టర్న్ స్టేట్స్ డైరెక్టర్ మిసెస్ సుకేష్ని పీటర్ గారు ఉన్నారు. మరి మీలో ఎంతో మందికి పీటర్ ఆంటీగా తెలుసు. మరి ఆంటీ మీతో డివోషన్ ఈరోజు షేర్ చేస్తారు. హలో పిల్లలు, గృహంలో బంధించబడి ఉండుట 27వ దిన ధ్యానమునకు స్వాగతం. ప్రార్థన చేసుకుందామా. మహాకృపా కనికరములు యెహోవా, మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి కృప దయచేయమని, సహాయం దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈరోజు మన ధ్యాన అంశము కష్ట సమయంలో మనము దేవునికి కృతజ్ఞత ఎలా చెల్లించాలి. కష్ట సమయంలో కృతజ్ఞత చెల్లించడం అంటే మరి పౌలు కన్నా ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తి క్రైస్తవులలో మరొకరు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 కొరింథీ 11:23 వరకు మనం చదివినట్లయితే చాలా విషయాలు అక్కడ రాసున్నది. మరి ఆయన చాలాసార్లు మరి యేసు ప్రభు గురించి వేరే వాళ్ళకి బోధించేటప్పుడు మరి వాళ్ళు ఆ విషయాన్ని నమ్మలేదు కాబట్టి ఆయనని కొన్నిసార్లు కొట్టారు, మరి కొన్నిసార్లు రాళ్ళేసి కొట్టారు, ఇంకా చెరసాలలో బంధించారు. అంతేకాదు, ఆయన ఓడలో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఓడ పగిలిపోయింది, ఓడ పగిలిపోయి ఆయన ఆ ప్రమాదానికి గురి అయ్యాడు. కొన్నిసార్లు దొంగల ముఠా మధ్యన పడ్డాడు. అలాగా నానా విధాలుగా ఆయన కష్టాలకి గురి అయ్యాడు. అయినప్పటికీ కూడా పౌలు యొక్క జీవిత చివరి దినంలో ఆయన చెరసాలలో చల్లగా ఉన్నటువంటి చెమ్మగా ఉన్నటువంటి దాంట్లో కూడా ఆయన వెళ్ళవలసి వచ్చింది. మరి అలాంటి అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమని రాస్తున్నాడు అంటే, మనం బైబిల్లో చదివినట్లయితే అక్కడ ఏమని రాస్తుంది, ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి ఆయన బైబిల్లో ఎల్లప్పుడూ ఆనందించాలి, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆనందించాలి అని ఆయన చెప్తున్నాడు. మరి అంతేకాదు పిల్లలు, కష్ట సమయంలో కూడా నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత చెల్లించడం అంటే ఆ కష్ట సమయంలో కూడా దేవునికి వందనాలు చెప్పాలన్నమాట. మనం ఫిలిప్పీ 4:6-7 చదివినట్లయితే అక్కడ ఏమని రాస్తుందంటే, దేనిని గూర్చి చింత పడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి మనం ఆ యొక్క విషయం ప్రతి విషయమును దేవునికి మనం చెప్పినట్లయితే దేవుడు మనకి సహాయము చేస్తాడు. ప్రార్థనలో దేవునితో మనం సమయము గడపాలి. మరి అంతేకాదు, నీవు కష్ట సమయంలో కూడా వందనాలు చెల్లించాలి. మరి నీ గురించి ఏమిటి, నువ్వు కష్ట సమయంలో ఆయనకి వందనాలు చెల్లించగలుగుతున్నావా? నువ్వు ఈ రోజు నుంచి సనవడం గొనగడం అన్నీ మానేసి నా గురించి అయ్యో నా గతి ఏంటి ఇలా ఉంది అని ఆలోచించడం మానేసి నువ్వు కష్ట సమయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎలా చెల్లించగలవు, నీ కొరకు చేసిన మేలులన్నిటినీ గుర్తు చేసుకో. ఎన్నో మంచి పనులు చేశాడు కదా దేవుడు, అవన్నిటినీ గుర్తు చేసుకొని మరి దేవుడు ఆయన స్వాధీనంలోని ఉంచుకున్నాడని, మరి ఆయనే నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మాలి. మరి ఇది ఆలోచించు. ఒక
పెన్ను పుస్తకం ఉంది కదా దాంట్లో రాసుకో, ఒక లిస్టు రాసుకో, ఏమని దేవుడు నీ కోసము ఏమేమి చేశాడు, ఇంతవరకు నీకు ఎలా సహాయం చేశాడు, అవన్నీ ఒక లిస్టు రాసుకో. అప్పుడు నువ్వు దేవునితో మాట్లాడవచ్చు. ఏమని మాట్లాడాలి, దేవా నువ్వు నాకు చేసినవన్నిటి కొరకు నీకు వందనాలు, మరి కష్ట సమయంలో కూడా నువ్వు నాకు సహాయం చేస్తావు అని నేను నమ్ముతున్నానని దేవునికి చెప్పవచ్చు. నువ్వు ప్రార్థన చేసి ఇలాగ మొదలు పెట్టవచ్చు, ఏసయ్యా నువ్వు నాకు ఇన్ని సహాయం చేసావు, ఇంతవరకు నువ్వు సహాయం చేసావు, ఇక ముందు కూడా నన్ను నాకు సహాయం చేస్తావు అని నేను నమ్ముతున్నాను, నీకు చాలా వందనాలు ఏసయ్యా, ఏసు నామములో ఆమెనని చెప్పి ముగించవచ్చు. మరి ప్రార్థన చేసుకుందామా. మహాకృపా కనికరంగా లేహో దేవా, మా కష్ట సమయాల్లో కూడా నువ్వు మాకు తోడుగా ఉంటావని నేర్పించినందుకు, మరి పౌలు జీవితం ద్వారా ఆయన ఎన్నో కష్టాల్లో వెళ్ళినప్పటికీ కూడా మీ పైన మరి ఆయన నమ్మి నమ్మకం ఉంచి మరి ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ జీవించిన ప్రకారంగా మేము కూడా జీవించడానికి సహాయం దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుసుకుందామా.